నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇవాటి హెల్త్ టాపిక్ హెయిర్ ఫాల్, హెయిర్ రీగ్రోత్. చాలా మందిలో ప్రతిరోజు జుట్టు రాలడం చూస్తూ ఉంటాము. ఎంతవరకు అంటే కొంతమందిలో బట్టతలు వచ్చే వరకు కూడా జుట్టు అంత విపరీతంగా రాలుతుందా అన్న సందేహం కూడా రాదు. సో ఈ జుట్టు రాలడం వెనక అసలు కారణం ఏంటి, ఎందుకు రాలుతుంది, మరి జుట్టు రాలిపోతే రీగ్రోత్ ఉంటుందా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ కొత్త కొత్త రకాల ట్రీట్మెంట్స్ ఈ రోజులో అందుబాటులో ఉన్నాయి. ఏది వాస్తవము, ఏది అబద్ధము, ఇలాంటి అపోహలన్నీ నివృత్తిపరచడానికి ఇవాళ టీఫే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫాలికల్స్ హెయిర్ అండ్ స్కిన్ స్టూడియో నుంచి మిస్ సారికా గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సారికా గారు. యాజ్ ఏ ట్రైకాలజిస్ట్గా మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు ప్రతిరోజు హెయిర్ ఫాల్తో మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ సంఖ్య ఈ రోజులో పెరిగిపోయింది అనుకుంటాను. ఎందుకంటే ఒక బ్యూటీ అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో వచ్చింది. హెయిర్ చిన్న వయసులోనే రాలిపోవడం చూస్తూ ఉంటాము. పాపం చిన్నపిల్లలు అయితే కాలేజ్కి వెళ్ళే పిల్లలే హెయిర్ ఫాల్కి గురయ్యి బట్టతలు వచ్చేస్తూ ఉంటుంది. అంటే వంశ పారంపర్యంగా వచ్చేటి కొన్ని అయితే మామూలుగా జుట్టు రాలే వాళ్ళు కొందరు బట్టతలకు దారితీస్తూ ఉంటుంది. అసలు ఎలా గుర్తించాలంటారు ఈ హెయిర్ ఫాల్ తీవ్రతని? హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఫస్ట్ మనం చూడాల్సింది అయితే ఎంత సివియారిటీలో అవుతుంది. అంటే పర్ డేకి వచ్చేసి మనకి 70 కన్నా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే, అంటే తలస్నానం చేసినప్పుడు కానీ లేదు కోమ్ చేసిన ప్రతిసారి కానీ 50 to 60 హెయిర్ స్ట్రాండ్స్ ఊడిపోతున్నాయి. అలాగే పిల్లో మీద హెయిర్స్ ఉండడం, హెయిర్ షవర్ చేసినప్పుడు కూడా ఎక్కువగా ఊడిపోవడం, ఆ ఊడేది తెగిపోకుండా కాకుండా రూట్స్ నుంచి హెయిర్ వచ్చేయడం, మొత్తం మనకి ఎంత ఉంది మొత్తం పలచపడుతుంది, తల అంతా పలచపడుతుంది, హెయిర్ వాల్యూమ్ తగ్గింది అని అన్నప్పుడు దాన్ని సివియారిటీ అని అంటాం. అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా మీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలి. అంటే మనకి ఇంటర్నల్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అది మన జుట్టు మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనం అలాంటి కేర్ తీసుకుంటే మాత్రం కంట్రోల్ చేయొచ్చు. ఓకేనండి, ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది ప్రతిరోజు ఇంతకుముందు మీరు అన్నారు 70 వరకు 100 వరకు అలా జుట్టు రాలుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే హెయిర్ ఫాల్ ఉంది అని ముందుగానే ఐడెంటిఫై చేసి హెడ్ బాత్కి దూరంగా ఉంటారు, రకరకాల షాంపూలు చేంజ్ చేస్తూ ఉంటారు. అసలు ఎలా అంటే ఎవ్రీడే హెడ్ బాత్ చేయడం మంచిదంటారా, షాంపూ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది? హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనం వాడే షాంపూస్ ఎలా ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలండి. అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మన స్కాల్ప్ కండిషన్ ఎలా ఉంది, అంటే మన హెయిర్ డ్రైగా ఉందా లేకపోతే ఆయిలీగా ఉంటుందా లేదా ఫ్రిజీగా ఉందా, మన హెయిర్ మొత్తం డ్రై అయిపోతుందా, హెయిర్ స్కాల్ప్లో డాండ్రఫ్ ఏమైనా ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని దానికి తగ్గట్టుగా మనం షాంపూస్ వాడాలి. రెగ్యులర్గా షాంపూస్ చేయడం మంచిదే, కానీ మన కండిషన్ ఎలా అంటే మన స్కాల్ప్ కండిషన్ ఎలా ఉందో అని చూసుకోవాలి ఫస్ట్. స్కాల్ప్ కండిషన్ మొత్తం డ్రైగా ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా షాంపూస్ అవి చేయకూడదు. అంటే ఆల్టర్నేట్ డేస్ కానీ లేదా ఎవ్రీ 2 డేస్కి ఒక్కసారి హెయిర్ వాష్ అనేది చేయాలి. అదే ఆయిలీగా ఉందనుకోండి రెగ్యులర్గా షాంపూయింగ్ చేసుకోవాలి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ డాండ్రఫ్కి కేర్ తీసుకోవాలి, అంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అవి వాడాలి. అది వాడిన తర్వాత మళ్ళీ నార్మల్ మైల్డ్ షాంపూస్ అని రెగ్యులర్గా వాడాలి. ఇలాంటి కేర్ తీసుకుంటే మాత్రం హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయొచ్చు. ఓకేనండి, కాలర్స్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి నాగ గారు. హలో అండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. అంటే మీకు ఎప్పటి నుంచి హెయిర్ ఫాల్ అవుతుందండి? ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది, ఓన్లీ హెయిర్ వాష్ చేసినప్పుడే అవుతుంది. మీకు డాండ్రఫ్ ఏమన్నా ఉందా? లేదు. అంటే హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ మీరు యూజ్ చేసే షాంపూ ఎలా ఉందో చూసుకోవాలండి. అంటే మైల్డ్ షాంపూస్ యూజ్ చేయాలి మీరు. మరీ హెవీ కెమికల్ బేస్డ్ షాంపూస్ యూజ్ చేస్తే హెయిర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది, స్కాల్ప్ ఇంకా డ్రైగా అయిపోయి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒకసారి హెయిర్ ఫాల్ అయ్యింది అనుకుంటే మళ్ళీ రీగ్రోత్ రావడానికి టైం పడుతుంది. అంటే డ్యామేజ్ హెయిర్ అంటే హెయిర్ మొత్తం డ్యామేజ్ అయినప్పుడు ఎక్కువ టైం పడుతుంది. సో అలాంటప్పుడు ఫస్ట్ మనం యూజ్ చేసే షాంపూ ఎలా ఉందో ఫస్ట్ చూసుకోవాలి. మైల్డ్ షాంపూస్ తీసుకుంటే వరకు ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ అంత రెగ్యులర్గా హెయిర్ వాష్ చేయకుండా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ కానీ 2 డేస్కి ఒక్కసారి హెయిర్ షవర్ చేస్తే మంచిది. ఓకే. మరొక మెదక్ నుంచి అహ్మద్ గారు. నమస్తే అండి అహ్మద్ గారు. టీవీ సౌండ్ తగ్గించండి. ట్రైకాలజిస్ట్ మిస్ సారికా గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. వైట్ హెయిర్స్ వస్తున్నాయంటే మీ ఏజ్ ఎంత అండి? 30 ఇయర్స్. మీకు వస్తున్నాయా లేకపోతే ఇంకెవరికైనా? ఓకే అండి, ఫస్ట్ మనకి వైట్ హెయిర్ వస్తున్నాయంటే మనకి ఇంటర్నల్ గా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు, అంటే మనం తీసుకునే ఆహారంలో వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా వైట్ హెయిర్ రావడం జరుగుతుంది.
అలా అది కాకుండా మనకి జెనెటికల్ గా అంటే వంశపారపర్యంగా కూడా వైట్ హెయిర్ తొందరగా రావడం అనేది ఉంటే కూడా మనకి వైట్ హెయిర్ వస్తుందండి. సో దీనికి ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, మనకి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా ఇవి చూసుకోవాలి. ఇవి చూసుకొని దానికి తగ్గట్టు ఆహారం కానీ లేకపోతే ఇంకేమైనా కేర్ తీసుకొని లేదా ఏమైనా సప్లిమెంట్స్ వాడితే మాత్రం కంట్రోల్ అవుతుంది. మనకి వచ్చిన హెయిర్కి ఏమి చేయలేమండి, అంటే ఫర్దర్గా ఇంకా ఎక్కువగా హెయిర్ రాకుండా మాత్రం కేర్ తీసుకోవచ్చు మనము. ఓకేనండి. సో ఇంతకుముందు కాలా చాలా చక్కని క్వశ్చన్ అడిగారు వైట్ హెయిర్ గురించి. సో చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాము, అంటే 30 ఓకే బట్ చిన్నపిల్లల్లో కూడా. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఒక వైట్ హెయిర్ని కనుక మనము దాన్ని రూట్ నుంచి తీసేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి అని ఒక అపోహ అయితే ఉంది, అది నిజమే అంటారా? లేదండి, అలా ఏం రాదు. మనకి ఫస్ట్ వైట్ హెయిర్ వస్తుంది అంటే మన స్కాల్ప్లో మెలనిన్ అనే పిగ్మెంట్ ఏదైనా తక్కువ ఉంటే, యూ మెలనిన్ కానీ ఇలాంటివి ఏవైనా తక్కువగా ఉన్నప్పుడు మనకి వైట్ హెయిర్ రావడం జరుగుతుంటుంది. సో ఇలా వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన కేర్ అంటేనే మనం తీసుకునే ఆహారంలో ప్రాపర్ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకోవాలి. అదే చిన్నపిల్లల్లో అయితే వాళ్ళకి ఏమన్నా ఆహార లోపం అంటే మాల్ న్యూట్రిషన్ ఏమైనా ఉంటే అది ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. అలాగే వాళ్ళ బర్త్ టైంలో అంటే వాళ్ళు డెలివరీ టైంలో ఏదైనా ఇబ్బంది పడినా లేదా ఏమైనా లేజర్ లైట్స్ ఏమైనా పడినా కూడా అది ఫ్యూచర్లో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోవాలి. అలాగే చిన్నపిల్లలకి రెగ్యులర్గా ఫీవర్స్ రావడం, దానివల్ల ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కూడా ఇంటర్నల్గా వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ అవన్నీ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం తీసుకునే ఆహారంలో ప్రాపర్గా కేర్ తీసుకోవాలి. అలాగే వాళ్ళకి ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. ఓకేనండి. ఇప్పుడు వంశ పారంపర్యంగా వచ్చే బట్టతలకి మీ ఫాలికల్స్ హెయిర్ అండ్ స్కిన్ స్టూడియోలో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా అందుబాటులో వచ్చిందా? నిజంగా వాళ్ళకి అసలు మళ్ళీ హెయిర్ వస్తుందంటారా వంశ పారంపర్యంగా ఒక్కసారి బట్టతల వస్తే వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? మనకు ఫస్ట్ వంశ పారంపర్యంగా బట్టతల వచ్చింది అనుకుంటే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళది ఏ గ్రేడ్లో ఉంది, వాళ్ళ స్కాల్ప్ కండిషన్ ఎలా ఉంది, మళ్ళీ రీగ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి. అంటే వాళ్ళ గ్రేడ్స్ ఎలా చూస్తాము అంటే ఫస్ట్ టు ఫోర్త్ ఫిఫ్త్ గ్రేడ్స్ వరకు వాళ్ళకి రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సిక్స్త్ అండ్ సెవెంత్ గ్రేడ్లో ఉన్న వాళ్ళకి రీగ్రోత్ అనేది పాసిబుల్ ఉండదు. ఆ కండిషన్లో ఉన్న వాళ్ళకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అదే ఫోర్త్ అండ్ థర్డ్ గ్రేడ్స్లో ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఇంకా కాదు అనుకుంటే న్యాచురల్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే యంగ్స్టర్స్ అంటే బిలో 35 వాళ్ళకి న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వీళ్ళకి రీగ్రోత్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే న్యాచురల్గా వచ్చేస్తుంది. కానీ టెంపరల్ రీజియన్స్లో ఎప్పుడైతే హెయిర్ పోతుందో ఆ రీజియన్స్లో మళ్ళీ అంటే నున్నగా అయిపోయినప్పుడు రీగ్రోత్ అనేది పాసిబుల్ ఉండదు. మనకి నార్మల్గా పలచబడినట్లయితే మాత్రం రీగ్రోత్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. దీంట్లో మనము ఫాలికల్స్ రివర్టిలైజింగ్ థెరపీ కానీ లేకపోతే ట్రైకోస్కాల్ప్ థెరపీ అని లేదా హెయిర్ స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అది వాళ్ళ కండిషన్ బట్టి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో గ్రేడ్స్ మనం ఫస్ట్ చూసుకొని వాళ్ళకి గ్రోత్ వస్తుందా రాదా, వాళ్ళ స్కాల్ప్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళకి హెయిర్ రీగ్రోత్ వస్తే ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసి దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకేనండి. మరొక హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు భాస్కర్ గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, నా పేరు భాస్కర్ మేడం, నా ఏజ్ 24 మేడం. చెప్పండి భాస్కర్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? ఏంటండి ఏమంటున్నారు భాస్కర్ గారు? ఓకే, జుట్టు రాలుతా ఉంది. ఎప్పటి నుంచి? ఇప్పుడు బట్టతలు వచ్చేసిందా లేదంటే ఎలా ఉంది మీ హెయిర్? మీ ఇంట్లో ఎవరికైనా బట్టతలు ఉందా అండి? లేదు మేడం, మా వంశం అది ఎవరికి లేదు మేడం. ఎవరికి లేదు? మీ తాతలకి కానీ ఎవరికి లేదా? ఎవరికి లేదు మేడం. కానీ మీకు మాత్రం మొత్తం పూర్తిగా పల్చగా అయిపోయి జుట్టు అంతా ఊడిపోతుంది, అవునా? అంటే మీ ఏజ్ ఇప్పుడు ఎంత అండి? 24 మేడం. 24 ఇయర్స్ కి మీకు మొత్తం పల్చబడితే అయితే రీగ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అదే పూర్తిగా నున్నగా అయిపోతే మాత్రం ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి. అంటే పల్చబడినప్పుడు మనం 90% హెయిర్ రీగ్రోత్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. అదే నున్నగా అయిపోయినప్పుడు మాత్రం మనం అంత గ్యారంటీ ఇవ్వలేము. ఆ కండిషన్లో ఉన్నప్పుడు మనం ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్కి చూసుకోవాలి. అంటే నున్నగా అయినప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయండి, ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. అదే లేదు ఓన్లీ పల్చబడింది, మనకి రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మన స్కాల్ప్ కండిషన్ బాగుంది అనుకుంటే మాత్రం మనం న్యాచురల్ ట్రీట్మెంట్స్ చేయొచ్చండి. ఫాలికల్స్ రీవర్టిలైజింగ్ థెరపీ అని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్లో మీకు రీగ్రోత్ పాసిబిలిటీ ఉంటుంది.
అలాగే థిన్గా ఉన్న హెయిర్ కూడా థిక్గా అవడం జరుగుతుంది, స్కాల్ప్ కండిషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఏవైతే హెయిర్ పోయిందో అది మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీ ఏజ్ కూడా చాలా చిన్నది కాబట్టి మీకు రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, కాలర్ తో మాట్లాడదామండి. హైదరాబాద్ నుంచి యాదగిరి గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ సమస్య ఏంటో చెప్పండి హారిక గారికి. హెయిర్ ఫాల్ ఉంది మేడం. ఎప్పటి నుంచి అవుతుందండి హెయిర్ ఫాల్ మీకు? 2 ఇయర్స్ అండి మేడం. 2 ఇయర్స్ అండి. మీ ఏజ్ ఎంత అండి? 26 కంప్లీట్ 27 మేడం. 27 ఇయర్స్. సో మీరు రెగ్యులర్ గా బైక్ మీద ఏమైనా పొల్యూషన్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతూ ఉంటారా? అవును మేడం, ఇంతకు ముందు ఏంటంటే వేరే అంటే ఒక్కొక్క 10 రోజులు ఒక్కొక్క ప్లేస్ లో మొత్తం విడి జిల్లాలు తిరిగి. ఇప్పుడు ఇప్పుడు అలా ఏం లేదా? ఇప్పుడు అలా ఏం లేదు మేడం. ఓకే, ఇప్పుడు నార్మల్ గా మీకు ఎన్ని రోజులకి ఒకసారి తలస్నానం చేస్తారండి? డైలీ చేస్తాను. డైలీ చేస్తారు. మైల్డ్ షాంపూస్ ఏ వాడుతున్నారా లేకపోతే హెవీ కెమికల్ బేస్డ్ షాంపూస్ ఏమైనా వాడుతున్నారా? షాంపూస్ అనేది బంద్ చేస్తాం మేడం, ఒక 1 ఇయర్ అయింది షాంపూస్ బంద్ చేసి. మరి నార్మల్ గా వాటర్ తో వాష్ చేసుకుంటున్నారా? ఓకే అండి. మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నార్మల్ వాటర్ తో హెయిర్ వాష్ చేయకూడదండి. కంపల్సరీ ఒక షాంపూ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అలాగే ఈ ఏజ్ లో మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మళ్ళీ న్యాచురల్ గా రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ థిన్ గా అయిపోతే 100% రీగ్రోత్ అవుతుంది. లేదు మొత్తం నున్నగా అయిపోయింది అనుకుంటే మాత్రం మనకి పాసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ప్రాపర్ కేర్ తీసుకోవాలి. అలాగే మీరు డైట్ లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. పొల్యూషన్ కి ఎఫెక్ట్ అవుతున్నారు అనుకుంటే మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే రెగ్యులర్ గా షాంపూయింగ్ చేసుకోవాలి. అలాగే వాటర్ వాష్ కాకుండా మనం ప్లేసెస్ కూడా చేంజ్ అయినప్పుడు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో అది కూడా ప్రాపర్ గా కేర్ తీసుకుంటే సరిపోతుంది మీకు. ఓకేనండి. మరో కలర్ సూర్యాపేట నుంచి వెంకన్న గారు. హలో అండి. నమస్కారం అండి. మేడం నమస్తే. మేడం చెప్పండి, మీ సమస్య ఏంటి? మేడం మాది సూర్యాపేట మేడం. మా బాబుకు 21 సంవత్సరం. అయితే అతనికి జుట్టు రాలుతుంది మేడం. 20 సంవత్సరాలు ఉన్నాయి బాబుకు. మా నాన్నగారికి లేవు, నాకు లేవు, మా భార్య వల్ల తండ్రికి ఉన్నది. ఓకే అండి. అంటే మేబీ అంటే జెనెటిక్ గా కాకపోవచ్చు. జెనెటిక్ గా కాకపోవచ్చు అండి. కాకపోతే అబ్బాయి 21 ఇయర్స్ అంత ఇదిగా హెయిర్ ఫాల్ అవుతుందంటే ఫస్ట్ మీరు కన్సల్ట్ అవ్వాలి. బాబు స్కాల్ప్ కండిషన్ ఎలా ఉందో చూపించుకోవాలి. అంత సివియర్ గా హెయిర్ ఫాల్ అవుతుంటే ఎందుకు అవుతుందని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. రూట్స్ నుంచి హెయిర్ వచ్చేస్తుందా, అది హెయిర్స్ వచ్చేస్తున్నప్పుడు డాండ్రఫ్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేమైనా స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోవాలి మనము. దాన్ని బట్టి ప్రాపర్ కేర్ తీసుకొని లేదా బాబు తినే ఆహారంలో డైట్ అలాంటిది ఏమైనా చేంజ్ చేయడము చేసి ప్రాపర్ కేర్ తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయొచ్చు. లేదు నార్మల్గా అంతా బాగానే ఉంది అయినా హెయిర్ ఫాల్ అవుతుంది అన్నప్పుడు ఒకసారి హెల్త్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. బాబుకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి అతనికి ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేస్తే నార్మల్గా మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బాబుకి. ఓకే, మిస్ సారిక గారు ఇంతకుముందు మీరు చెప్తున్నారు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ గురించి చెప్తున్నారు. అసలు ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు, ఏంటండి? నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ సిస్టమ్స్ అనేది బేసిక్గా పూర్తిగా బట్టతల ఉన్న వారికి చేస్తాము. అంటే 6th 7th గ్రేడ్స్లో ఉన్న వారికి, అంటే స్కాల్ప్లో మళ్ళీ న్యాచురల్గా రీగ్రోత్ రాదు వాళ్ళకి అన్నప్పుడు ఆ కండిషన్స్లో ఉన్న వారికి మాత్రమే హెయిర్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ 2 అవర్స్ ప్రొసీజర్ అండి. దీంట్లో ఏం చేస్తాము అంటే వాళ్ళ హెయిర్ శాంపిల్ తీసుకొని వాళ్ళకి తగ్గినట్టు అంటే కస్టమైజ్డ్ హెయిర్ సిస్టమ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎంతవరకు అయితే బట్టతల ఉందో అంతవరకు హెయిర్ సిస్టమ్ అనేది అరేంజ్ చేస్తాం. అదే అంటే వాళ్ళ హెయిర్ కలర్ చూసుకుంటాం, అంటే బ్లాక్గా ఉందా, బ్రౌన్గా ఉందా, కర్లీ హెయిర్ ఉందా, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి హెయిర్ సిస్టమ్స్ అనేది అరేంజ్ చేస్తాం. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ దీనికి ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. దీన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది. ఓకేనండి, కాలర్ తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి అమర్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. అది కొద్ది హెయిర్ ఫాల్ గురించి మాట్లాడాలి. మాట్లాడండి సార్ కదా. చెప్పండి అండి, మీకు ఎప్పటి నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది? నేను రీసెంట్ గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామండి, ఒక 4 మంత్స్ బ్యాక్. ఓకే అండి. నా ఏజ్ వచ్చి 21 అండి. అంటే ఇంతకు ముందు ఎక్కడ ఉండేవారండి? ఇంతకుముందు విజయవాడ అండి. విజయవాడ ఉండేవారు. ఓకే, షిఫ్ట్ అయ్యి ఎంత ఎంత కాలం అయింది? ఒక 4 మంత్స్ అవుతుంది. అంటే నాకు 3 మంత్స్ నుంచి మేము ఇక్కడ వేరే ఏరియా షిఫ్ట్ అయ్యాము. వాటర్ వల్ల అని అనుకుంటున్నాను, లైట్ గా హెయిర్ ఉండిపోతుంది.
డాండ్రఫ్ ఏమైనా ఉందా అండి? ఇచ్చింగ్ అనిపిస్తుందా? పొల్యూషన్ లో కూడా ఎక్కువ తిరగడం అసలు. ఓకే ఓకే. అయినా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే వాటర్ ఎలాంటి వాటర్ అండి అక్కడ? ఇక్కడ మంజీరా వాటర్ కాకుండా ఇది బోర్ వాటర్. బోర్ వాటర్ ఉందా? అండ్ మీ డైట్ ఎలా తీసుకుంటున్నారండి? డైట్ అంతా బాగానే ఉందండి. ఇప్పుడు లేదు హెయిర్ ఫాల్, ఇక్కడ వచ్చిన ఒక 2-3 మంత్స్ నుంచి కొంచెం ఊరుతుందండి. ఓకే అండి. అంటే ప్లేసెస్ షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది 3 మంత్స్ వరకు సెట్ అవడానికి టైం పడుతుంది మనకి. ఆ టైంలో మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా లేకపోతే ప్రాపర్గా డైట్ తీసుకోకపోయినా కూడా అది అంటే టెంపరీ హెయిర్ లాస్ నుంచి అది పర్మనెంట్ డిఫ్యూజ్ హెయిర్ లాస్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే ప్రాపర్ డైట్ తీసుకోవాలి. స్కాల్ప్ కండిషన్ ఎలా ఉంది అంటే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే స్కాల్ప్ కండిషన్ హెల్దీగా లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అలాంటి కేర్ తీసుకోవాలి అంటే మనం హెయిర్కి ప్రాపర్ కేర్ తీసుకోవాలి, డైట్ తీసుకోవాలి అండ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువగా ఊడిపోతుంది అనుకుంటే మీరు ఒకసారి ట్రైకాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే దగ్గరలో ఉన్న ట్రైకాలజిస్ట్ని, మీకు 100% సొల్యూషన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం ఉన్నాయా లేదా మీరు తీసుకునే ఆహారంలో ఏదైనా డైట్ ఏమైనా అంటే సప్లిమెంట్స్ ఏమైనా అవసరం ఉన్నాయా కూడా చూసి దాన్ని బట్టి అవి ప్రాపర్గా తీసుకుంటే మాత్రం హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయొచ్చు. ఓకేనండి. మరో కాలర్ ఉన్నారు, సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. టీవీ సౌండ్ తగ్గించాలండి. హలో, మార్కెట్ లో ఇప్పుడు కలర్ చేస్తారు కదా మేడం? అవునండి. దాని వల్ల మనకు ఏమైనా ఎఫెక్ట్ ప్రాబ్లం ఉంటుందా మేడం? అంటే మనం వాడే కలర్స్ లో ఏమేమి వాడుతున్నారో ఫస్ట్ చూసుకోవాలండి. దాంట్లో అమోనియా కంటెంట్ ఎక్కువగా ఉన్నట్లయితే అది వాడడం అంత మంచిది కాదు. దానివల్ల స్కాల్ప్కి కానీ హెయిర్కి కానీ ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది అండ్ స్కాల్ప్ మొత్తం పుండ్లు కానీ లేకపోతే స్కిన్ ఎలర్జీస్ లాంటివి రావడం జరుగుతుంటుంది. సో అమోనియా ఫ్రీ ఉన్న కలర్స్ తీసుకోండి అండ్ ఎక్కువగా రెగ్యులర్గా వాడకుండా అప్పుడప్పుడు వాడేలా చూసుకోండి. అలాగే మనం అప్లై చేసుకునేటప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోవాలి. అంటే తలకంతా అంటిచ్ చేసుకొని లేదా ప్రాపర్గా వాష్ చేసుకోకపోతే అది మొత్తం రూట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో మనం అప్లై చేసుకునేటప్పుడు ప్రాపర్ కేర్ తీసుకొని అప్లై చేసుకోవాలి అండ్ నీట్గా అప్లై చేసుకొని రెగ్యులర్గా కాకుండా అమోనియా ఫ్రీ ఉన్నవి వాడితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఓకేనండి. కొంతమంది అవాంఛిత రోమాలతో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. జుట్టు రాలిపోతుందన్న బాధ కంటే అవాంఛిత రోమాల బాధ ఇంకో బాధ. అసలు ఏం చేయాలంటారు? అసలు ఎందుకు వస్తాయి అవాంఛిత రోమాలు? అవాంఛిత రోమాలు ఎందుకు వస్తాయి అంటే దీని అన్వాంటెడ్ హెయిర్ అంటామండి. ఇవి ఫస్ట్ ఎందుకు వస్తాయి అంటే మనకి ఇంటర్నల్గా ఏదైనా హెల్త్ ఇష్యూ ఏదైనా ఉంటాయి అంటే పిసిఓడి ప్రాబ్లం ఏమైనా ఉన్నప్పుడు మనకి అవాంఛిత రోమాలు అనేవి వస్తుంటాయి. అంటే చీక్స్ మీద, లేకపోతే బియర్డ్ మీద, లేకపోతే ముస్టాష్ మీద, అంటే అలా ఎక్కువగా అప్పర్ లిప్ మీద హెయిర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే కొంతమంది అమ్మాయిలకి నెక్ మీద కూడా హెయిర్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ హెయిర్స్ అంటే అబ్బాయిలకి ఉన్నట్టుగా అమ్మాయిలకి హ్యాండ్స్ మీద కూడా ఎక్కువగా థిక్గా హెయిర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఇంటర్నల్గా మన కండిషన్ ఎలా ఉంది, దానికి ఎలాంటి కేర్ తీసుకోవాలని చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనము లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. అంటే లైట్ షీట్ డయోడ్ లేజర్ అవైలబుల్గా ఉంది ఫాలికల్స్లో. దీంట్లో ఏంటి అంటే మనకి తక్కువ సిట్టింగ్స్లోనే ఎక్కువ రిజల్ట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ప్రాపర్ కేర్ తీసుకున్నట్లయితే, అంటే ఇంటర్నల్గా ప్రాపర్ కేర్ తీసుకుంటూ ఎక్స్టర్నల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే 100% రిజల్ట్స్ ఉంటాయి. మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలనుకుంటే మనము ఎలా ఉంది మన కండిషన్ ఎలా ఉంది అంటే బాగా థిక్గా ఉంది అనుకుంటే కొంచెం సిట్టింగ్స్ ఎక్కువగా పడతాయి. అదే లేదు థిన్గా ఉంది అనుకుంటే మాత్రం తక్కువ సిట్టింగ్స్, అంటే 3-4 సిట్టింగ్స్లో అనేది 100% రిడక్షన్ ఉంటుంది. మనం నార్మల్గా రెగ్యులర్గా థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ చేయిస్తున్నట్లయితే మన స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అలాంటివి కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇలాంటి అవాంఛిత రోమాలకి. సో మనం దీనికి లైట్ షీట్ డయోడ్ లేజర్ యూజ్ చేస్తాము. దీనికి తక్కువ సిట్టింగ్స్లోనే ఎక్కువ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంటుంది. ఓకే సార్, కదా ఇంతకుముందు మీరు కాలర్తో చెప్తూ ఉన్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి. అసలు అంటే ఏంటి, ఏ కండిషన్లో ఉన్న వారికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు, ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనము 3rd, 4th, and 5th grades లో ఉన్న వారికి చేస్తామండి. అది కూడా వాళ్ళకి డోనర్ ఏరియా బాగుంది, అంటే హెల్దీగా ఉంది స్కాల్ప్ అండ్ వాళ్ళ హెల్త్ కండిషన్ అంతా కూడా బాగుంది అన్నప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. డోనర్ ఏరియా అంటే తల వెనక భాగంలో నుంచి ఉన్న హెయిర్ థిక్గా ఉన్నప్పుడు ఆ హెయిర్ తీసి రూట్స్ నుంచి ఎక్కడైతే పల్చగా అయిపోయిందో లేదా ఎక్కడైతే నున్నగా అయిపోయిందో అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. ఓన్లీ రూట్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది.
అది గ్రోత్ రావడానికి మనకి మినిమం 8 మంత్స్ నుంచి 1 ఇయర్ టైం పడుతుంది. సో ఆ టైంలో మనం ప్రాపర్ కేర్ తీసుకోవాలంటే డైట్ కానీ లేకపోతే టాపికల్ అప్లికేషన్స్ అంటే ఆయిల్స్ కానీ సిరమ్స్ కానీ ఏదైనా ఉంటే ప్రాపర్గా అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఊడడం అనేది ఉండదు. కాకపోతే అది మనం మెయింటైన్ చేసుకోకపోతే ప్రాపర్గా మెయింటైన్ చేసుకోకపోతే మాత్రం మనం హెయిర్ ఎంతవరకు అయితే పెట్టామో అది మొత్తం ఇంకా మళ్ళీ పల్చగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఆ గ్రేడ్స్లో ఉన్నప్పుడు వాళ్ళ కండిషన్ చూసుకోవాలి, వాళ్ళ హెల్త్ కండిషన్ కానీ లేకపోతే వాళ్ళకి ఎంతవరకు బట్టతల ఉంది, ఎన్ని గ్రాఫ్ట్స్ పడతాయి అనేది చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏజ్ వరకు సజెస్ట్ చేస్తారు, ఒకవేళ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఉంటుందంటారా? అంటే ఏజ్ పరంగా చూసుకుంటే మనకి ఫస్ట్ వాళ్ళ స్కాల్ప్ కండిషన్ కూడా చూసుకోవాలి అండి. అంటే న్యాచురల్గా వాళ్ళకి రీగ్రోత్ రాదు, ఆ ప్లేసెస్లో వాళ్ళకి న్యాచురల్గా రీగ్రోత్ రాదు అన్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చెప్తాము. మినిమం 25 ఇయర్స్ 28 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్గా 28 ఇయర్స్ వాళ్ళకి న్యాచురల్గానే రీగ్రోత్ వస్తుంది అండి. ఇన్ కేస్ వాళ్ళకి రాదు అనుకుంటే ఆ టైంలోనే మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. అది కూడా ఎస్పెషల్గా మనకి టెంపరల్ రీజియన్స్ అంటాం, టెంపోరియల్ రీజియన్స్ అని అంటాము. ఆ ప్లేస్లో ఎప్పుడైతే నున్నగా అయిపోతుందో అక్కడ న్యాచురల్గా రీగ్రోత్ అనేది పాసిబుల్ ఉండదు. సో ఆ కండిషన్స్లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. అంటే కొన్ని గ్రాఫ్ట్స్ మాత్రమే తీసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాము. అలాగే వాళ్ళు 35 దాటిన తర్వాత లేదా 40 ఇయర్స్ దాటిన తర్వాత ఒకసారి మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నా కూడా వాళ్ళకి రీగ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ గ్రోత్ సైకిల్ చాలా స్లోగా ఉంటుంది. సో ఆ కండిషన్స్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం మంచిది కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సారిక గారు, చక్కగా ఈ హెయిర్ రీగ్రోత్ హెయిర్ ఫాల్కి సంబంధించి చాలా విషయాలు కాలుస్తూ అలాగే మాకు తెలియపరిచారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుసుకున్నారు కదండి మరి హెయిర్ ఫాల్ హెయిర్ రీగ్రోత్ గురించి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో ఎలాంటి కేర్ తీసుకోవాలో మిస్ సారిక గారు చాలా చక్కగా తెలియజేశారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ టీవీ 5.